ప్రభుత్వంలో జగనన్న ప్రజా సంక్షేమమే పరమావధిగా మరి చేసేటువంటి అన్ని కార్యక్రమాలు ప్రతి రూపాయి కూడా ప్రజలకు మేలు జరగాలి. చాలా మంది అంటుంటారు సార్ బటన్ నొక్కి ఈ డబ్బులంతా వృధా చేసేవాళ్ళని వాళ్ళు కూడా కొంతమంది అంటూ ఉంటారు. కానీ దీని వెనక ఒక గొప్ప పరమార్థం ఉంది. ప్రతి రూపాయి కూడా అర్హత ఉండే వాళ్లకు మాత్రమే ఇచ్చేటువంటి ఈ కార్యక్రమం. సుస్థిర ఆర్థిక సూచికలు అని చెప్పి ఉన్నాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో 17 సూచికలు ఇవ్వడం జరిగింది. అందులో పేదరికము, అదేవిధంగా ఆకలి బాధలు, విద్య, వైద్యము, మహిళల్లో ఉండే అసమానత, గ్రామ ప్రాంతాలకు పట్టణ ప్రాంతాలకు ఉండేటువంటి తేడాలు, వెనుకబడినటువంటి వర్గాలు, ఇబ్బందులు, ఇలాంటి 17 విషయాల్లో ఈ రాష్ట్రం చాలా వెనుకబడి ఉంది అని చెప్పి 2019కి ముందు మన నీతి ఆయోగ్ కానీ యునైటెడ్ నేషన్స్ కానీ ఇచ్చినటువంటి విషయాల్లో ఆంధ్ర రాష్ట్రంలో జగనన్న పెద్ద ఎత్తున దీని మీద పరిశోధన చేసి ఏ విధంగా ఈ ప్రజలందరూ మేలు చేయాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఒక రూపొందించినటువంటి పథకమే నవరత్నాలు. చంద్రబాబు గారు కూడా అంతకు ముందు అనేక వాగ్దానాలు చేశారు. రైతులకు రుణమాఫీ చేసి 70,000 కోట్ల రూపాయలు ఉంటే నేను అంతా కూడా ఇచ్చేస్తానన్నాడు. మా మహిళలకు 15,000 కోట్ల రూపాయలు ఉండే మీకంతా కూడా డ్వాక్రా మహిళలకు అదంతా కూడా ఇస్తానని చెప్పినాడు. అలాంటి అనేక పథకాలు, ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పినాడు. అదేవిధంగా ప్రతి నిరుద్యోగి కూడా 2,000 రూపాయలు వృత్తి ఇస్తానని చెప్పినాడు. ఇట్లాంటి ఏవి కూడా జగనన్న క్యాంటీన్ అని ఎలక్షన్ల ముందు మాత్రం మన అన్నా క్యాంటీన్ అని చెప్పి ఒకటి ఎలక్షన్ ముందు 2 నెలల కిందట ఓపెన్ చేసి, అదేవిధంగా మహిళలకు 10,000 రూపాయలు పసుపు కొంక కింద ఇస్తానని చెప్పి మళ్ళా ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళా అంతా కూడా మరి ఏ విధంగా ఆయన చేస్తాడో మర్చిపోయారు. కానీ ఆయన మాటలు నమ్మకుండా జగనన్నకు మనకు ఓట్లు వేస్తే ఏ విధంగా పెను మార్పులు తీసుకొచ్చారో మనం అందరం చూస్తున్నాం. అనేక విషయాలు చెప్పినారు. కళాతీతం మీకందరూ కూడా ఇళ్ళకు పోవాలి. నిజానికి అందుకనే నేను ఇంతటితో నేను ఈ సభ ముగిస్తాను. ముగించే ముందు మనం ఇప్పుడే గోపాలస్వామి గారు ఇంతకు ముందు చెప్పారు, మన బద్వేలు పట్టణంలో కూడా దాదాపు 30,000 కుటుంబాలు ఉన్నాయి. ఇందులో డ్వాక్రా మహిళలు సంబంధించినటువంటి కుటుంబాలు, డ్వాక్రా మహిళల కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా దాదాపు ఒక 30,000 మంది డ్వాక్రా మహిళల్లో అనేక విధాలుగా ముందుకు తీసుకుపోతున్నాం. ఈనాడు వాళ్ళందరూ కూడా ఎంతో ధైర్యంగా మేము మా కుటుంబాన్ని రక్షించుకుంటగలిగేటువంటి ఒక గొప్ప శక్తిగా మహిళలు మరి పెద్ద ఎత్తున కూడా మరి ముందుకు పోవడానికి కారణం మహిళా సాధికారికతకు జగనన్న ఇచ్చినటువంటి పెద్ద పీట. ఒక భూమి ఇవ్వాలన్నా, ఒక ఇల్లు ఇవ్వాలన్నా, ఒక పెన్షన్ ఇవ్వాలన్నా ప్రతి ఒక్కటి కూడా మహిళల పేరు మీదనే ఇచ్చేటువంటి జగనన్న ఏ విధంగా ఒక అమ్మఒడి గాని అనేక కార్యక్రమాలు, ఆసరా గాని, చేయూత గాని, ఇలాంటి అనేక కార్యక్రమాలు. సమయాభావం చాలా ఆలస్యమైంది. జిల్లా కలెక్టర్ గారు ఇక్కడనే ఇప్పుడే మాతో ఒక మార్క్ మహిళలకు అందరికీ ఓపెన్ చేయడం వల్ల ఆలస్యమైంది. అంతేకాకుండా ఇప్పుడే స్వామి గోపాలస్వామి గారు చెప్పారు మన బద్వేల్లో చాలా మందికి నిజానికి 10,000 ఇక్కడ మొత్తం 10,000 ఇల్లు కట్టుకున్నారు. అవన్నీ కూడా రెగ్యులరైజ్ చేసేటువంటి విషయంలో కొంచెంగా ఇల్లు కట్టుకుంటే వాళ్ళందరూ కూడా ఫ్రీగానే రిజిస్ట్రేషన్, రూపాయికే రిజిస్ట్రేషన్ చేస్తారు. మీరు అందరూ కూడా మహిళలు ఇక్కడ ఉన్న అక్క చెల్లెమ్మలందరూ కూడా ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకోండి. రెండో విషయం కూడా ఇళ్ల స్థలాల గురించి కూడా 2 గుడిసెంట్లు ఉన్నాయని, ఇల్లు ఒక్కసారి ఎంత అయిపోయిన తర్వాత ఒక్క 2 నెలల్లో 3 నెలల్లో మరి అందరికి కూడా ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చి ఏ ఒక్క వ్యక్తి కూడా సొంత ఇల్లు ఉండాలి, సొంత స్థలం ఉండాలి, ఆ ఇంట్లో మంచి ఇల్లు కట్టుకోవాలి అనేటువంటిదే ఒక మంచి ఆశయం. ప్రతి ఒక్కరికి నీళ్లు ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి కూడా రోడ్లు వేయాలి, డ్రైన్లు వేయాలి, ఒక సుందర నగరంగా తీర్చిదిద్దాలి బద్వేలు మున్సిపాలిటీకి అని చెప్పి ఒక పెద్ద కలగంటున్నాం. ఆ కలను కూడా సాకారం చేసుకున్నాం. మేము ఆ కలగనే ఇక్కడికి వచ్చాం. మీ అందరి దయ వల్ల మనం
ఏ ఎన్నికలకు ముందుకు పోయినా కూడా పెద్ద ఎత్తున మనందరినీ గెలిపించుకుంటున్నాం. ఈనాడు రెండు సచివాలయాల్లో దరిదాపు 337 ఒక సచివాలయంలో 226 దరిదాపు మనం మొత్తం మున్సిపాలిటీకి 6000 రిక్వెస్ట్ వచ్చినాయి. కింద కూడా 253 వచ్చినాయి. ఈ విషయంలో మున్సిపల్ అధికారులు పెద్ద ఎత్తున మరి మీకందరికీ కూడా ఈ సర్టిఫికెట్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేపట్టి మీకు వాలంటీర్లను వాలంటీర్ల సహాయం వల్ల జగనన్న చేసినటువంటి గొప్ప విషయం ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం, సచివాలయాన్ని అర్బన్ రూరల్ ఏరియాలో తీసుకురావడం. కానీ ఇవన్నీ చెప్పాలంటే చాలా విషయాలు. ఏ విధంగా అపోజిషన్ లీడర్లు మమ్మల్ని అందరినీ తిడుతూ ఉన్నారు. చివరికి అక్కడ వాలంటీర్లు కూడా పాపం మహిళలు వాళ్ళు ఎక్కడోళ్ళు కాదు. మనం 50 కుటుంబాలకు మనం ఉన్నటువంటి ఇళ్లలో మనం ఒక వాలంటీర్ని ఎన్నుకున్నాం. వాళ్ళు ఎక్కడి నుంచో ఊడిపడి రావడలే. అలాంటి వాళ్ళని గురించి ఏం మాట్లాడతారు, ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ కూడా మహిళలను ఎక్కడికో పంపించేటువంటి కార్యక్రమాలు వీళ్ళు చేస్తున్నారు అనేటువంటి చెడు మాటలు మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ మనసులు వాళ్ళ బుద్ధులు ఏ విధంగా ఉన్నాయో ప్రతిపక్షాలై అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి ఇవన్నీ చాలా